చెప్పండి సార్, ఏంటి గృహ నిర్బంధ పిటిషన్కి సంబంధించి ఎంతవరకు అవకాశాలు అంటే అసలు వాదనలు ఏ విధంగా సాగాయి? ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు బెయిల్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ బెయిల్ విషయంలో లిబరల్గా ఉండాలి, దీనికి అనేకమైనటువంటి రకరకాలుగా ట్రాన్సిట్ బెయిల్స్ అని అదేవిధంగా హోమ్ అరెస్ట్ అని ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. విచారణ కాక మునిపే శిక్షలు వేయకూడదు అనేటువంటి ఒక ప్రిన్సిపల్కి జ్యుడిషరీ కట్టుబడి ఉండాలి అనేటువంటిది. అనవసరంగా అధికారం ఉన్నది కాబట్టి జైళ్ళను ఎవరైతే నేరాలను ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని జైల్లో కుక్కాలి అనేటువంటి విషయం కరెక్ట్ కాదు. మనం తీర్పు చెప్పిన తర్వాత వీళ్ళు దోషులను తేలితేనే శిక్షలు వేయాలి, అంతకుముందు వీళ్ళని జైల్లో ఉంచకూడదు అనేటువంటి జనరల్ ప్రిన్సిపల్గా చెబుతూ ఉన్నారు. గతంలో కూడా నవాల్కర్ కేసులో సుప్రీంకోర్టు ఒక గృహ నిర్బంధం అంటే గృహంలోనే ఆయన ఉండేటట్టుగా జైల్లో ఉండేటట్టుగా కూడా కొంత అవకాశం కల్పించినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. మరి ఈ కేసు దగ్గరకు వచ్చేసరికి నేనున్నటువంటి ఆరోగ్యం రీత్యా, వయసు రీత్యా, అదేవిధంగా ఆయనకున్నటువంటి రక్షణ రీత్యా, వీటన్నిటి రీత్యా ఏంటంటే జైలు అనేటువంటిది అది సేఫ్ ప్లేస్ కాదు కాబట్టి దీన్ని మార్చాలి అనేటువంటిది వీళ్ళు పిటిషనర్ తరఫు న్యాయవాదులు చెప్పడం జరిగింది. కానీ మేము ప్రత్యేక రక్షణ కల్పించాం ఈయనకి, జైల్లో అయినా కానీ ఈయనకి ఎటువంటి ప్రత్యేకంగా రక్షణ తీసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది కూడా ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున వాదించినటువంటి న్యాయవాదులు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అయినట్లయితే అసలు ఇటు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళని జైల్లో పెట్టి వీళ్ళు సాధించేది ఏమిటి, ఎందుకు అంటే జైల్లో పెట్టడం అనేది ఎవరో కొందరు యొక్క ఈగో సాటిస్ఫై చేయడానికి కాదు, అది కేసుకు అవసరం అవ్వాలి అనేటువంటిది మనకు ఉన్నటువంటి ప్రిన్సిపల్. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో ఉంచడం ద్వారా ఏమి సాధించదారు వీళ్ళు అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఈయన జైల్లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేయాలనో, లేదు ఈయన బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారనో, లేదు మరొకటి చేస్తారో మరొకటి చేస్తారంటే దీనికి ఉన్నటువంటి ఓరల్ ఎవిడెన్స్ కంటే కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సే అనేది దాని మీద ఇది ఎక్కువ ఆధారపడుతున్నారనేటువంటిది మనందరికీ తెలుసు. ఈ డాక్యుమెంట్స్ కానీ ఈ ఫైల్స్ అని ఎవరి కస్టడీలో ఉన్నాయి? ప్రభుత్వం కస్టడీలో ఉంటాయి, సిఐడి కస్టడీలో ఉంటాయి. వీళ్ళు ప్రతిపక్షాలుగా వెళ్ళి వీళ్ళు ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీగా కానీ వీళ్ళుగా కానీ వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ని ట్యాంపర్ చేసేటువంటి అవకాశం ఉండదు. మొత్తం అదే కనుక ఓరల్ ఎవిడెన్స్గా అయితే ఎవరైతే నేను కళ్ళతో చూశాను ఈ నేరం జరగటం అనేటువంటి దాన్ని ఓరల్ ఎవిడెన్స్ అంటాం. అటువంటి వాళ్ళని అయితే ఒకసారి ఒక విషయం చెప్పింది, రెండోసారి నేను చెప్పలేదని ట్యాంపర్ చేయడానికి ప్రభావితం చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ టోటల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద ఆధారపడినప్పుడు ట్యాంపరింగ్ అనేటువంటిది జరగదు. అటువంటి పరిస్థితులు ఏంటంటే అదేవిధంగా ఈ దేశం వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతారని వాళ్ళు కూడా చెప్పటం లేదు. మరి ఈ రెండూ కానప్పుడు ఎందుకు జైల్లో కొనసాగించాలి అనేటువంటిది కూడా ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏంటంటే ఒక లిబరల్ వ్యూ తీసుకోమని అనేక సందర్భాల్లో చెబుతా ఉన్న సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారిని ఏంటంటే హౌస్ అరెస్ట్ చేసినందువల్ల ఈ ప్రాసిక్యూషన్కి కానీ సిఐడికి కానీ నష్టమేమి జరగదు, ప్రభుత్వానికి అంతకంటే జరగదు, కానీ వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇది చేస్తూ ఉన్నారనేటువంటి మనం ఒకటి గమనించవచ్చు. మరి కాసేపట్లో తీర్పు కూడా వెలువరిస్తారు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ మా కస్టడీకి కావాలి అనేటువంటిది కూడా మరో పిటిషన్ వీళ్ళు పోలీసు సిఐడిలు దాఖలు చేసిన జరిగింది. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో మా కస్టడీ కావాలి, పోలీసు మా కస్టడీ కావాలి అన్నట్లయితే వాళ్ళు రీజన్స్ కూడా మెయిన్ చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది, హక్కుగా కాదు. ఎందుకు అనేటువంటి మరి చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేసి మేముగా విచారణ చేసి మేము కొన్ని విషయాలు నుంచి రాబట్టాలి అనేటువంటిది వాళ్ళు అనుకునేది. నిజంగా ఒకటి చూద్దాం మనం. ఆ రోజున దాదాపు సుమారుగా వీళ్ళు 8 గంటల సేపు ఇంటరాగేట్ చేశారు. ఈయన అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత 8 గంటలు వీళ్ళు చేసినటువంటి కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్ ఏంటి? ఇప్పటివరకు ఆయన ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో వాళ్ళు చెప్పేటువంటి స్టేట్మెంట్స్కి న్యాయస్థానంలో ఉన్నటువంటి విలువేంటి? ఆ స్టేట్మెంట్స్ మీరు ఇన్వెస్టిగేషన్కే ఉపయోగించుకోవచ్చు తప్పితే మరొకటి కాదు అనేటువంటిది కూడా లా చదివినటువంటి వాళ్ళకి, ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళందరికీ తెలుసు. మరి 2 సంవత్సరాల నుంచి మీరు సేకరించినటువంటి విషయాలు ఏంటి, దాని మీద మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి అన్నట్లయితే రిమాండ్ రిపోర్ట్లో చూస్తే కొంత డబ్బు వాడారు, కొంత డబ్బు తిన్నారు, ఏదో మా ఊరికి టికెట్ ఏమన్నట్టుగా ఉన్నది తప్పితే మిస్అప్రాపరేషన్ అన్నప్పుడు ఇదిగో ఈ డబ్బు చివరికి చేరింది చంద్రబాబు నాయుడు గారికి, ఇంత చేరింది, ఇన్ని వందలకు 200 కోట్లు 200 కోట్లు 210 కోట్లు ఈ కంపెనీ ద్వారా చేరింది అని 2 సంవత్సరాలు అయినా కూడా మీరు ఎందుకు తేల్చుకోలేకపోయారు? అంటే ఇన్వెస్టిగేషన్ చేతగాక కాదు, అది జరగక అది లేక ఏదో ఒకటి ఏంటంటే ఆయన లండన్ వెళ్ళాడు కాబట్టి ఈ లోపే మనం పని ముగించాలనేటువంటి ఉద్దేశంతో తొందరపాటుగా ఏదో ఒక గాలిపోగేసి వీళ్ళు చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది తప్పితే మరొకటి కాదు అనేటువంటిది కూడా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా తీసుకెళ్ళేయండి. కాసేపు మేము చాలా సందర్భాల్లో చూస్తాం, మాకు 2 రోజులు ఇవ్వండి, 4 రోజులండి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు రోజులో ఒక అరగంట పావుగంట మాట్లాడేది, తర్వాత తీసుకొచ్చి కోర్టులో పెట్టి అనేక కేసులు మేము చూసాం.
కాబట్టి వీళ్ళకి హక్కుగా లేదు. సిఆర్పి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి రూల్స్ని సాటిస్ఫై చేస్తేనే వీళ్ళకి ఇస్తారు. కానీ సాధారణంగా కోర్టులు ఏం చేస్తున్నాయంటే పోలీసులు అడగగానే ఏంటంటే రిమాండ్ని, పోలీస్ రిమాండ్ కూడా ఇవ్వటం కూడా చాలా క్యాజువల్గా జరుగుతూ ఉన్నది. దాని మీద కూడా ఒక సీరియస్ డిస్కషన్ జరగాల్సినటువంటి ఉన్నది. ఏదో వాళ్ళు అడగగానే రిమాండ్ ఇవ్వటం, వాళ్ళు అడగగానే పోలీస్ రిమాండ్ ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది కేసుకి అవసరం అయితేనే రిమాండ్ ఇవ్వటం, కేసుకి అవసరం అయితేనే పోలీస్ కస్టడీ ఇవ్వటం అనేటువంటి ఈ ప్రిన్సిపల్స్కి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్తా ఉందో దిగువ న్యాయ వ్యవస్థ కూడా ఇటు కట్టుబడాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి నా భావన. సార్, ప్రధానంగా వచ్చేసరికి అందరిలో ఉత్కంఠ చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్, బెయిల్ పిటిషన్ ఇంతవరకు దాఖలు చేయలేదని ఒక చర్చ బయట జరుగుతూ ఉంది. ఆ చర్చకి సంబంధించి అదేవిధంగా బెయిల్ పిటిషన్ ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉందా? అదేవిధంగా బయట పబ్లిక్ పలు అనుమానాలు ఎందుకు బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదని, అంటే సహజంగా వాళ్ళకి న్యాయ ప్రక్రియ పట్ల అవగాహన ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఆందోళన చెందుతున్నారు బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదని, దానికి సంబంధించి అనువరణ. ప్రత్యేకించి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు రిమాండే ఇల్లీగల్ కాబట్టి దాని మీదే ఫైట్ చేయాలి అనేటువంటి ఒక దీంతో ఆ లైన్లో వీళ్ళు పోతా ఉన్నట్టున్నారు. హైకోర్టులో కూడా అదే ఈ రిమాండ్ ఇల్లీగల్ అనేటువంటిదే ఒక పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. అది చేసినప్పటికి కూడా ఏంటంటే బెయిల్ వేస్తే మేము అంగీకరించామా అనేటువంటిది వస్తుంది, కానీ బెయిల్ తీసుకున్నంత మాత్రం మనం అంగీకరించినట్టుగా అవసరం లేదు. ఎప్పుడైతే రిమాండే కనుక ఇల్లీగల్ అని తెలిస్తే దాన్ని మరింత బెటర్గా ఉంటుందని ఉద్దేశంతో ఆ లీగల్ టీమ్ అటువంటి డెసిషన్స్ ఏమైనా తీసుకోవచ్చు. కానీ మరి వాళ్ళ ఆలోచనలు వ్యవహారాలు సరిగ్గా ఏంటంటే ఒక్కొక్క న్యాయవాది ఒక్కొక్క రకంగా సలహాలు చెప్తూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం లీగల్ సెల్ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు ఈ విషయంలో అనేటువంటి, కానీ చాలామందికి ఏంటంటే ఈ పాటి బెయిల్ పెట్టేస్తే 2-3 రోజులు వచ్చేసేది కదా, ఎందుకు ఆయన ఇంతకాలం జైల్లో పెట్టడం అనేటువంటి అనుమానాలు కూడా అనేకం ఉన్నాయి. అది తెలుగుదేశం లీగల్ సెల్ దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఓకే, ఈరోజు బెయిల్ పిటిషన్ దాఖలు అయ్యే అవకాశం ఉందా? దాఖలైతే దానిపైన వాదనలు ఏమన్నా జరిగే అవకాశం ఉందా? అంటే దాన్ని రిమాండ్ ఛాలెంజ్ చేస్తానే దాఖలు చేశారు, రేపు విచారణకు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తూ ఉన్నదండి. ఎందుకంటే రిమాండ్నే ఇల్లీగల్, దాన్ని వ్యాలిడిటీ లేదు కాబట్టి దాన్ని నలిఫై చేయమని చెప్పి వీళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగాను అది రేపు వీళ్ళుండో విచారణకు రావచ్చు అనే ఒక వార్త తెలుస్తూ ఉంది. అది కూడా కన్ఫర్మ్గా కాదు, కానీ నాకు ఈ మెసేజ్ల ద్వారా తెలుస్తూ ఉన్నది. అంటే ఈలోపు వీళ్ళు కస్టడీ పిటిషన్ వేస్తారు, ఆల్రెడీ కస్టడీ పిటిషన్పై విచారణ జరిగి కస్టడీకి అంగీకరిస్తే అది మళ్ళీ వృధాగిపోతుంది. కస్టడీకి అంగీకరించినా అది పెద్ద ఇబ్బంది లేదు, దాన్ని సహకరించమని చెప్తారు. అది ఒకవేళ రిమాండ్ ఇల్లీగల్ అన్నప్పుడు ఇవన్నీ కూడా పోతాయి. రిమాండ్ ఇల్లీగల్ అయినప్పుడు కస్టడీ పిటిషన్ ఎలా అయినా కూడా అది కూడా నలిఫై అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి రిమాండ్ అయిన తర్వాత రిమాండ్ ఇల్లీగల్ అని కనుక ఒక ఏ కోర్టు అని డిక్లేర్ చేస్తే దాన్ని ఆధారం చేసుకుని ఏ రిలీఫ్ ఇచ్చినా కానీ ఆ రిలీఫ్లన్నీ పోతాయి. మళ్ళీ అంతకు ముందు స్థాయికి అంటే ఇప్పుడు నంద్యాలలో చంద్రబాబు నాయుడు బస్సులు ఎట్ట కూర్చున్నా ఆ స్థితికి వెళ్తాం మనం, యాంటీ స్టేటస్కో అన్నమాట.